సత్యాన్వేషకులు మొట్టమొదట దేవుణ్ణి ఎలా కనుక్కొన్నారు? వైద్య శాస్త్రం గురించి మానవుడు ఎలా ఊహించగలిగాడో మనం సులువుగా అర్థం చేసుకోగలం. అతడు శారీరకంగా బాధపడ్డాడు కాబట్టి తనను బాగు చేసుకోవడానికి ఒక పద్ధతి కోసం వెతికాడు. కానీ మనిషి భగవంతుణ్ణి కనుక్కోవాలని ప్రయత్నించడం ఎలా జరిగింది? ఈ ప్రశ్న లోతైన ఆలోచనకు తావిస్తుంది. భారతదేశపు వేదాలలో భగవంతుణ్ణి గురించిన మొట్టమొదటి యథార్థ భావన మనకి కనిపిస్తుంది. భారతదేశం తన పవిత్ర గ్రంథాలలో కాల పరీక్షకు తట్టుకుని నిలబడిన శాశ్వత సత్యాలను ప్రపంచానికి అందించింది. భౌతికమైన వస్తువులను కొత్తగా కనిపెట్టిన ప్రతి వ్యక్తి అవసరమే నూతన ఆవిష్కరణలకు తల్లి అన్నట్టుగా ఒక భౌతికమైన అవసరం వల్లనే ప్రేరేపించబడ్డాడు. అదేవిధంగా పూర్వకాలంలో భారతదేశానికి చెందిన ఋషులు అవసరం వల్ల ప్రేరేపించబడి ఉత్సాహభరితులైన ఆధ్యాత్మిక అన్వేషకులుగా మారారు. అంతరిక తృప్తి లేనిదే, బాహ్య సంపదలు ఎన్ని ఉన్నా శాశ్వత ఆనందాన్ని కొనితేలేవు అని, తృప్తి లేనిదే బాహ్య సంపదలు పనికిరావు అని వాళ్ళు తెలుసుకున్నారు. అయితే మనిషి తనను తాను నిజంగా ఆనందంగా ఎలా ఉంచుకోగలడు? ఈ సమస్యను భారతదేశంలోని జ్ఞానులు పరిష్కరించడానికి పూనుకున్నారు. ప్రకృతికి ఉన్న మూడు ముఖాలు. ఐతిహాసిక యుగాల్లో దైవారాధన ప్రకృతి శక్తుల పట్ల మనిషికి గల భయం. సంస్కృతంలోని విద్ అంటే తెలుసుకోవడం నుంచి వేదం అనే పదం వచ్చింది. వేదాలు లక్ష శ్లోకాలతో నిండిన విస్తారమైన పవిత్ర గ్రంథాలు. వేదాల పుట్టుక పురాతన కాలంలో మరుగున పడిపోయింది. యుగ యుగాలుగా అవి వాచికంగా అందించబడుతున్నాయి. పూర్వుల నమ్మకం ప్రకారం కృష్ణ భగవానుడి కాలానికి చెందిన అతను దైవస్వరూపుడైన వ్యాస మహర్షి ఇప్పుడు మనకి లభిస్తున్న రూపంలో ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అనే పదాలను సంపుటీకరించారు, క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశారు. వాచ్యార్థం ద్రష్టలు. ఇదమిత్తంగా చెప్పలేని పురాతన కాలంలో వేదాలను సాక్షాత్కరింపచేసుకున్న ప్రేరణ పొందిన మహనీయులు ఋషులు. ఋషుల నుంచి ప్రారంభమైంది ఇదంతా. అతిగా వర్షాలు కురిసినప్పుడు వరదలు చాలామందిని చంపేశాయి. భక్తిపూర్వకమైన భయంతో మానవుడు వర్షం, గాలి, ఇంకా ఇతర ప్రకృతి శక్తులన్నింటినీ దేవుళ్ళుగా భావించాడు. తర్వాత ప్రకృతి సృష్టి, స్థితి, లయాలనే మూడు విధాలుగా పనిచేస్తుందని మానవుడు గ్రహించాడు. సాగరం నుంచి ఎగిసిన అల సృష్టిని ఉదాహరణపూర్వకంగా వివరిస్తుంది. సాగర హృదయంపై నిలిచిన క్షణం అది స్థితికారక దశలో ఉంది. సాగర గర్భంలోకి జారిపోయిన అల లయకారక స్థితిలోకి సాగిపోతుంది. జగత్తంతా వ్యాపించి ఉన్న చెడు శక్తి సాతానులో మూర్తీభవించడం యేసు చూపినట్లుగానే విశ్వమంతా వ్యాపించి ఉన్న సృష్టి, స్థితి, లయాత్మక శక్తులు సుస్పష్టమైన రూపాలను ధరించి ఉన్నట్లు మహనీయులైన ఋషులు దర్శించారు. సనాతన ఋషులు సృష్టికర్తను బ్రహ్మ అని, స్థితికర్తను విష్ణువు అని, లయకారకుణ్ణి శివుడని పిలిచారు. సృష్టికి అతీతంగా ఉన్న పరబ్రహ్మం తన చైతన్యం వెనక ఎప్పటికీ అజ్ఞాతంగా ఉంటూ ఉండగా అనంతమైన జగన్నాటకాన్ని ఆవిష్కరించేందుకు ఈ మూలాధార శక్తులు అవ్యక్త పరబ్రహ్మం తాలూకు బాహ్య అభివ్యక్తులుగా సృష్టించబడ్డాయి. జగత్ప్రళయం సంభవించినప్పుడు సృష్టి, దాని విస్తారమైన క్రియాశీల శక్తులు పరమాత్మలో తిరిగి లయమైపోతాయి. తమ పాత్రలను తిరిగి పోషించమని దివ్యదర్శకుని ఆదేశం అందే వరకు అవి అక్కడే విశ్రాంతి తీసుకుంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించిన కథ. భారతదేశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది. తమ అపారమైన శక్తిని గురించి వాళ్లల్లో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. హఠాత్తుగా ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చి బ్రహ్మతో ఇలా అన్నాడు, నువ్వు దేన్ని సృష్టిస్తావు? సర్వము అని బ్రహ్మ బదులిచ్చాడు అతిశయంతో. వాళ్ల పనేమిటని మిగిలిన ఇద్దరు దేవుళ్లను బాలుడు అడిగాడు.
ప్రతిదాన్ని మేము సంరక్షిస్తాం, లయం చేస్తాం అని వాళ్ళు జవాబిచ్చారు. ఆ బాల సందర్శకుడు తన చేతిలో పళ్ళు శుభ్రం చేసుకునే పొల్లంత గరికపోచను పట్టుకున్నాడు. దానిని బ్రహ్మ ముందుంచి ఇలా అడిగాడు, ఇలాంటి గడ్డిపోచను నువ్వు సృష్టించగలవా? తీవ్ర ప్రయత్నం చేసినా తాను దాన్ని సృష్టించలేకపోతున్నానని బ్రహ్మ ఆశ్చర్యంతో తెలుసుకున్నాడు. అప్పుడు ఆ కుర్రవాడు విష్ణువు వైపు తిరిగాడు. తాను నిలకడగా దాని వైపు దృష్టి సారించినప్పుడు మెల్లగా కరిగిపోవడం ప్రారంభించిన ఆ గడ్డిపోచను కాపాడమని అడిగాడు. దాన్ని కరగకుండా ఉంచడానికి విష్ణువు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. చివరకు ఆ అపరిచిత బాలుడు ఆ గడ్డిపోచను మళ్ళీ సృష్టించి దాన్ని నాశనం చెయ్యమని శివుణ్ణి అడిగాడు. దాన్ని నిర్మూలించడానికి శివుడు ఎంతగా ప్రయత్నించినా ఆ గడ్డిపోచ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆ బాలుడు మళ్ళీ బ్రహ్మవైపు తిరిగాడు. నన్ను నువ్వు సృష్టించావా అని అడిగాడు. ఎంత ఆలోచించినా ఈ అద్భుతమైన బాలుణ్ణి సృష్టించినట్టు బ్రహ్మకి గుర్తు రాలేదు. హఠాత్తుగా ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. ముగ్గురు దేవుళ్ళు భ్రాంతిలోంచి మేలుకుని తమ శక్తికి వెనక మరింత గొప్ప శక్తి ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. భగవంతుడు ప్రధాన కారణం. పాశ్చాత్య ప్రపంచంలో కార్యకారణ సూత్రాన్ని పరిశీలించడం ద్వారా ఈశ్వరుణ్ణి గురించిన భావన పెంపొందింది. మానవుడు భూమి నుంచి పదార్థాలను తీసుకుని ముందుగా ఊహించిన నమూనా ప్రకారం వాటికి రూపకల్పన చేయగలడు. కాబట్టి ఈ విశ్వమంతా భావాల ఆధారంగా సృష్టి అయి ఉండవచ్చుననే నిర్ధారణకి రావడం హేతుబద్ధంగా తోచింది. ప్రతిదానికి అస్తిత్వం మొదట ఒక భావనగా ఉండవచ్చన్న అభిప్రాయానికి ఇది దారితీసింది. ఆ మొదటి భావనను లేదా విశ్వపు నమూనాను ఎవరో మొట్టమొదట ఏర్పరిచి ఉండాలి. ఈ విధంగా కార్యకారణ సూత్రంతో గల సారూప్యాన్ని ఆధారంగా చేసుకుని మేధావులు ప్రధానమైన కారణం ఒకటి ఉండి ఉండాలని నిర్ధారణకు వచ్చారు. ఇల్లు ఇటుకలతో నిర్మాణమైనట్లుగానే పదార్థమంతా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అనే కంటికి కనపడని సామాగ్రితో నిర్మాణమయ్యిందని విజ్ఞాన శాస్త్రం తెలుసుకుంది. కానీ కొన్ని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కర్రగా, మరికొన్ని మనిషిలోని ఎముకలుగా, ఇంకా ఎన్నో రకాలుగా ఎందుకు మారుతున్నాయో ఎవ్వరూ చెప్పలేరు. వాటిని నడిపిస్తున్న మేధ ఏది? ఈ విధంగా ప్రశ్నించడం ద్వారా భౌతిక శాస్త్రవేత్తలు ఇంద్రియాలకు మాత్రమే తెలిసిన ప్రపంచపు స్వభావాన్ని గురించి ప్రతిపాదించిన సిద్ధాంతాలలో భగవంతుడిని కూడా తావిస్తుంది. ఆధారభూతుడైన భగవంతుడి నుంచే ప్రతి వస్తువు ఉదయిస్తుందని, తిరిగి ఆయనలోకి వెళుతుందని భారతదేశపు జ్ఞానులు అంటారు. క్రమ పద్ధతికి సామరస్యానికి నిదర్శనం అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది. ప్రతి మానవుడు పదార్థం, మనస్సు అన్న వాటి మిశ్రమమని గ్రహించిన తొలుతటి పాశ్చాత్య వేదాంతులు ప్రకృతి, మనస్సు అనే రెండు స్వతంత్ర శక్తులు ఉండేవని భావించారు. తరువాత వాళ్ళు తమను తాము ఇలా ప్రశ్నించుకున్నారు, ప్రకృతిలో ప్రతిదీ ఒక నిర్దిష్ట పద్ధతిలో ఎందుకు ఏర్పాటై ఉంది? మనిషి చేతుల్లో ఒకటి రెండో దానికన్నా పొడుగ్గా ఎందుకు లేదు? నక్షత్రాలు, గ్రహాలు ఒకదాన్నొకటి ఎందుకు ఢీకొనడం లేదు? సృష్టిలో ప్రతి చోట క్రమానికి, సామరస్యానికి నిదర్శనాన్ని మనం చూస్తున్నాం. మనస్సు, పదార్థం రెండు వేరువేరుగా స్వతంత్రంగా లేవని, ఒకే ఒక మేధ అన్నింటినీ నడిపిస్తూ ఉందని నిర్ధారించారు. ఈ నిర్ధారణ పదార్థానికి కారణభూతుడు, దాని లోపల వెనక ఉండి నడిపించే మేధ అయిన భగవంతుడు ఒకడేననే భావానికి సహజంగా దారితీసింది. అంతిమ జ్ఞానాన్ని సిద్ధింపజేసుకున్న వ్యక్తి వ్యక్తీకరణలో అజ్ఞాతంగా ఉన్నప్పటికీ అన్నిటిలో గల సత్తా స్వరూపం పరమాత్మేనని గ్రహిస్తాడు. మీకే గాని గ్రహణ శక్తి ఉంటే అంతలా మీరు భగవంతుణ్ణి దర్శిస్తారు. ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, సత్యాన్వేషకులు మొట్టమొదట భగవంతుణ్ణి ఎలా కనుగొన్నారు? ప్రపంచానికి, పదార్థానికి వెనుకనున్న ప్రజ్ఞను కనిపెట్టడానికి పూర్తిగా మనస్సును ఏకాగ్రం చేసేందుకు వీలుగా ప్రపంచంతో, పదార్థంతో సన్నిహిత సంబంధం లేకుండా చేయడానికి మొదటి మెట్టుగా వాళ్ళు తమ కళ్ళను మూసుకున్నారు.
పంచేంద్రియాల సామాన్యమైన ఇంద్రియ జ్ఞానం ద్వారా ప్రకృతిలో భగవంతుడి ఉనికిని దర్శించలేమని వాళ్ళు నిర్ధారించారు. కాబట్టి మరింత గాఢమైన ఏకాగ్రత ద్వారా ఆయనను తమ లోపలే అనుభూతి చెందాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. తాత్కాలికంగా పదార్థ స్పృహ నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి పంచేంద్రియాలను ఎలా అరికట్టాలో వాళ్ళు చివరికి కనిపెట్టారు. అంతరంగంలో ఉన్న పరమాత్ముడి లోకం తెరుచుకోవడం ప్రారంభించింది. పక్కకు మళ్లకుండా పట్టుదలతో ఈ అంతరిక పరిశోధనలను కొనసాగించిన సనాతన భారతదేశంలోని మహాత్ములకు చివరికి భగవంతుడు దర్శనమిచ్చాడు. భక్తి, సత్కర్మ భగవంతుడి దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ విధంగా సాధు పొంగవులు తమకు భగవంతుడి పట్ల గల భావాలను క్రమేణా ఆయనను గురించిన జ్ఞానంగా మార్చుకోవడం మొదలుపెట్టారు. ఆయనను తెలుసుకోవాలంటే మీరు కూడా అలాగే చెయ్యాలి. మీరు ప్రార్థనలకు తగినంత సమయాన్ని ఇవ్వరు. మొట్టమొదట భగవంతుడిని గురించి మీరు సరైన అవగాహన ఉండాలి. భగవంతుడితో అనుసంధాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పడే ఒక స్పష్టమైన భావన ఉండాలి. అప్పుడు మీరు ధ్యానం చేసి ఆ మానసిక భావన యథార్థమైన జ్ఞానంగా రూపుదిద్దుకునే వరకు ప్రార్థించాలి. అప్పుడు ఆయన్ని మీరు తెలుసుకుంటారు. పట్టుదలతో సాధనను కొనసాగిస్తూ ఉంటే భగవంతుడు తప్పక వస్తాడు. ఆ దివ్య హృదయాన్వేషి చిత్తశుద్ధితో కూడిన ప్రేమనే మీ నుంచి కోరుతున్నాడు. ఆయన ఒక పసిబిడ్డ వంటి వాడు. ఒకరు తనకున్న సిరి సంపదలన్నింటినీ ఆయనకు సమర్పించవచ్చు. ఆయనకేమీ అక్కర్లేదు. ఇంకొకరు, ఓ ఈశ్వర, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని విలపించగానే ఆ భక్తుడి హృదయంలోకి ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. భగవంతుణ్ణి ఏ విధమైన గుప్తమైన కోరికతో అన్వేషించవద్దు. కానీ భక్తితో, బేషరతైన ఏకోన్ముఖమైన నిలకడైన భక్తితో ఆయన్ని ప్రార్థించండి. ఆయన పట్ల మీకున్న ప్రేమ మీ దేహంపై మీకు గల వ్యామోహం అంత ఎక్కువ అయినప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. దైవాన్వేషణలో ప్రాధాన్య క్రమంలో భక్తి తర్వాతి స్థానం కర్మది. కొందరు ఇలా అంటారు, భగవంతుడు శక్తి స్వరూపుడు కనుక మనం బలంతో పనిచేయాలి. ఎప్పుడూ మీ మనస్సులో భగవంతుణ్ణే అన్నింటికన్నా పైన ఉంచుకొని మంచి పనులు చేస్తూ క్రియాశీలురై ఉంటే ఈ మార్గంలో మీరు ఆయన్ను దర్శించగలుగుతారు. మంచి చేస్తున్నప్పుడు కూడా దానిలో సరైన క్రియాశీలత, సరికాని క్రియాశీలత ఉంటాయి. మతపరమైన చర్చి కార్యకలాపాలను నడిపే వ్యక్తి కేవలం తన అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికి ఎక్కువెక్కువ మంది జనాలను తన సభకు తీసుకురావడం అనే కార్యం ద్వారా భగవంతుణ్ణి మెప్పించలేడు. ఆ దివ్య హృదయ నివాసి సాన్నిధ్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడమే ప్రతి హృదయంలోనూ ఉండవలసిన మొదటి కోరిక. ప్రతి పనిని పట్టుదలగా, నిస్వార్థంగా, దైవ ప్రేమతో, స్ఫూర్తి పొందిన ఆలోచనలతో చేసినప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. ప్రతి ఒక్క మానవ జీవితం అనే చిన్న అలగా మారిన జీవన సాగరమే మీరని మీరప్పుడు గ్రహిస్తారు. అది భగవంతుణ్ణి కర్మల ద్వారా తెలుసుకునే విధానం. చేసే ప్రతి పనిలోనూ, పని చేయడానికి ముందు, పని చేస్తున్నప్పుడు, పని పూర్తి చేసిన తరువాత మీరు ఆయన్ను తలుచుకున్నట్లయితే ఆయన మీకు దర్శనమిస్తాడు. మీరు తప్పకుండా పని చేయాలి. కానీ భగవంతుణ్ణి మీ ద్వారా పని చేయనివ్వండి. భక్తిలోని అత్యుత్తమమైన అంశమిది. మీ కాళ్ళ ద్వారా ఆయన నడుస్తున్నాడని, మీ చేతులతో ఆయనే పనిచేస్తున్నాడని, మీ సంకల్పశక్తి ద్వారా ఆయనే పనులను సాధిస్తున్నాడని మీరు నిరంతరము భావిస్తూ ఉంటే ఆయన్ను తెలుసుకోగలుగుతారు. మీరు విచక్షణ శక్తిని కూడా పెంపొందించుకోవాలి. అప్పుడు ఆయన్ని గురించిన ఆలోచన లేకుండా చేసే పనులన్నా ఆధ్యాత్మికంగా నిర్మాణాత్మకమైన భగవంతుణ్ణి తలపింపజేసే పనులను చేయడానికే మొగ్గు చూపుతారు. ధ్యానం అన్నింటికన్నా అత్యుత్తమమైన కర్మ. పనుల కన్నా, భక్తి కన్నా, తర్క విచారణ కన్నా గొప్పది ధ్యానం. నిజంగా ధ్యానం చేయడం అంటే పరమాత్మ మీదే పూర్తిగా మనస్సును ఏకాగ్రం చేయడం. ఇది గుహ్యమైన ధ్యానం. ఇది మనిషి చేయగలిగిన కర్మలన్నింటిలోకి అత్యుత్తమమైనది. భగవంతుణ్ణి పొందే మార్గాలన్నింటిలోకి సంతులనం కలిగింది. ఎప్పుడూ పనులే చేస్తూ ఉంటే మీరు యాంత్రికంగా తయారయ్యి పనుల్లో పడి దేవుణ్ణి మర్చిపోతారు. మీరు ఆయనను వివేచన ద్వారా మాత్రమే పొందాలని కోరుకుంటే అంతులేని తర్కం అనే గజిబిజి మార్గంలో దారి తప్పుతారు. దేవుడి కోసం మీరు భక్తిని మాత్రమే పెంపొందించుకుంటే మీ ఎదుగుదల అంతా
సాధారణమైన ఉద్వేగంగా మాత్రమే ఉండిపోవచ్చు. కానీ ధ్యానం ఈ మార్గాలన్నింటినీ కలుపుకొని సమతూకాన్ని సాధిస్తుంది. పని చేయడం, తినడం, నడవడం, ఏడవడం, ధ్యానించడం ఇవన్నీ ఆయన కోసం మాత్రమే చేయండి. అదే అత్యుత్తమంగా జీవించే మార్గం. అలా చేయడం వల్ల మీరు ఆయన్ని సేవిస్తూ, ప్రేమిస్తూ, ఆంతరంగికంగా ఆయనతో మాట్లాడుతూ నిజంగా ఆనందంగా ఉండగలుగుతారు. భౌతిక శరీరానికి సంబంధించి కోరికలు, బలహీనతలు, మీ ఆలోచనలను, పనులను అదుపులో పెట్టడానికి మీరు సమ్మతించినంత కాలము ఆయనను పొందలేరు. ఎప్పుడు మీ శరీరానికి మీరు యజమానులుగా ఉండండి. చర్చిలో కానీ గుళ్ళో కానీ కూర్చున్నప్పుడు బహుశా మీరు కొద్దిపాటి భక్తి వివేచనలతో కూడిన జ్ఞానాన్ని అనుభవించవచ్చు, కానీ అది సరిపోదు. నిజంగా మీరాయన సాన్నిధ్యాన్ని గుర్తించాలంటే ధ్యానమనే నిగూఢమైన కర్మ అవసరం. 2 గంటలు ధ్యానం తర్వాత నాకు విపరీతంగా విసుగు పుడుతుంది అని మీరు అనుకోవచ్చు. లేదు, నా భగవంతుడు ఇలా మత్తెక్కించేదేదీ నాకు ఈ ప్రపంచంలో కనిపించలేదు. నా ఆత్మపరమైన పురాతన మద్యాన్ని నేను పానం చేసినప్పుడు అంబరాన్నంతేతంత అపరిమిత సుఖం నా హృదయంలో స్పందిస్తుంది. దివ్యానందం ప్రతి ఒక్కరిలో ఉంది. సూర్యరశ్మి బొగ్గు మీద, వజ్రం మీద ఒకేలా ప్రకాశిస్తుంది, కానీ వజ్రం ఆ కాంతిని ప్రతిఫలింపచేస్తుంది. పరమాత్మను తెలుసుకుని ప్రతిబింబించే మనస్సులు అలాగే నిష్కపటంగా ఉంటాయి. ఈ విధంగా ధ్యానమనే గోప్యమైన కర్మలో భగవంతుణ్ణి తెలుసుకోవడం ఎలా అనే రహస్యానికి పరిష్కారం లభిస్తుంది. మీరు చేస్తున్న దానికి నేను నిందించను, కానీ మీరు చేయడానికే నేను మిమ్మల్ని నిందిస్తున్నాను. దేవుడి కోసం మీకు సమయం లేదని భావిస్తున్నారు. ఒకవేళ మీ గురించి ఆలోచించడానికి మీకు తీరిక లేదని భగవంతుడంటే అప్పుడేమవుతుంది? ఇంద్రియాలు, అలవాట్లు అనే ఎండమావుల నుంచి మీ మనస్సును బయటకు లాగండి. అలా భ్రాంతికి లోనై ఉండడం ఎందుకు? ఇక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ అందమైన లోకాన్ని మీకు చూపిస్తున్నాను. రేయింబవళ్ళు మిమ్మల్ని మరిపించే ఆనందాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ముగ్ధుల్ని చేయడానికి ఇంద్రియ ప్రలోభాలు మీకు అవసరం లేదు. మీ శరీరాన్ని, మనస్సును క్రమశిక్షణలో పెట్టుకోండి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోండి. భగవంతుణ్ణి కనుక్కోండి. ఈ శరీరం ఒక స్విచ్ బోర్డ్ అని, పంచేంద్రియాలు టెలిఫోన్ ఉపకరణాలు అని నేను తరచుగా చెబుతూ ఉంటాను. వాటి ద్వారా నేను ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకొని ఉన్నాను. కానీ నేను మాట్లాడదలుచుకోనప్పుడు నా పంచేంద్రియాలను ఆపేసి వర్ణింపశక్యం కాని భగవదానందంలో ఉంటాను. ఆ పరమాత్మ తన పిల్లలైన మీరు ఇంకేమాత్రమూ బాధలు పడకూడదని కోరుకుంటున్నాడు. మీరు మనుగడ సాగిస్తున్న ఇంద్రియపరమైన మాయాజాలాన్ని జయించాలి. జీవితపు అత్యున్నత అవసరం భగవంతుడేనని గ్రహించాలి. పరిమితులు, చెడు అలవాట్లు, యాంత్రిక దైనందిన దినచర్య అనే సంకెళ్లను తెంచుకోండి. నేను ఏ మనిషిని నిందించను. అతని అపనమ్మకాన్ని, భగవంతుణ్ణి మర్చిపోవడాన్ని మాత్రమే ఖండిస్తాను. ధ్యాన ప్రక్రియను ఉపయోగించి ఆయన్ని తెలుసుకోవచ్చు. అప్పుడు మీ మనస్సులో జ్ఞానంగా, మీ హృదయంలో ఆనందంగా ఆయన స్పందిస్తాడు. అప్పుడు మీరు ఇప్పటికంటే ఎక్కువ చురుగ్గా, మరింత విజయవంతులుగా అవుతారు. ప్రియతములారా, ఒకప్పుడు నేను మీలానే ఉండేవాణ్ణి. సత్యాన్ని, ఆనందాన్ని వెతుకుతూ ఈ భూమిపై తిరిగాను నేను. కానీ ఆనందాన్నిస్తానని మాట ఇచ్చిన ప్రతిదీ నాకు దుఃఖాన్నే ఇచ్చింది. అప్పుడు నేను భగవంతుడి వైపు వెళ్ళాను. మీరందరూ మీలో ఉన్న దివ్యత్వాన్ని కనిపెట్టి దైవ సామ్రాజ్యాన్ని మీకు మీరే గెలుచుకోవాలి. ఆత్మే మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఈ నిగూఢ సత్యాలన్నీ సాగిపోయే క్షణికమైన స్ఫూర్తి కోసం కాదు. వాటిని జీర్ణించుకుని మీ అత్యున్నత ప్రయోజనం కోసం ఆచరణలో పెట్టాలి. దేనివల్ల తమకి మంచి జరుగుతుందో జనాలకి తెలిస్తే తప్పుడు పనులు చేసేవారికి ఆత్మే శత్రువు. ఆత్మతో స్నేహం చేయండి. అప్పుడు ఆత్మే మిమ్మల్ని రక్షిస్తుంది. మీ ఆత్మ కన్నా మిమ్మల్ని ఉద్ధరించే వాళ్ళెవరూ లేరు. అజ్ఞానం, చెడు అలవాట్లు అనే సంకెళ్ళు మిమ్మల్ని బంధంలో ఉంచుతాయి. మీరు మీ చెడు అలవాట్లను అనుసరిద్దామని నిశ్చయించుకోవడం వల్లనే బాధలు పడుతున్నారు. మీ ముందున్న జీవితాన్ని కొద్దిగా ఊహించుకోగలిగితే మీకిచ్చిన అమూల్యమైన కాలం వ్యర్థంగా మీ చేతుల్లోంచి జారిపోకుండా చూసుకోగలుగుతాడు. హిందువుల్లో ఒక నానుడి ఉంది.
బాలుడు ఆటపాటలతో తీరిక లేకుండా ఉంటాడు. యువకుడు లైంగిక వాంఛలు తీర్చుకోవడంలో తీరిక లేకుండా ఉంటాడు. ఎదిగిన వాడు చింతలతో తీరిక లేకుండా ఉంటాడు. దేవుడితో సంసర్గంలో ఎంత తక్కువ మంది తీరిక లేకుండా ఉంటారో కదా. ప్రాపంచికమైన కోరికలు నెరవేరడం ద్వారా ఆనందం లభిస్తుందనే ఊహాజనితమైన ఆశలకు స్వస్తి పలకండి. విజయవంతమైన జీవితం చాలదు, ఆడంబరమైన జీవనం చాలదు. మీరు శాశ్వతంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీలో ఉన్న భగవంతుణ్ణి ఒడిసి పట్టుకోండి. ఆత్మే దైవత్వమని గ్రహించండి. నేనెక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని మీ బుద్ధి వేసే అతిపెద్ద ప్రశ్నకు మీరు సూటిగా సమాధానం చెప్పగలగాలి. భగవంతుడు అమరత్వం అన్నవి కట్టుకథలు కావు. మీరొక మామూలు మనిషినని నమ్ముతూ మరణించడం అన్నది మీలో ఉన్న ఆత్మకు తీరని అవమానం. మీ జీవితకాలంలో మాయను, అజ్ఞానాన్ని జయించడానికి మీరెన్నడూ ప్రయత్నించకపోవడం వల్ల దైవపుత్రులైన మిమ్మల్ని మృత్యువు అనే కొడవలి కోసేస్తూ ఉండటానికి మీరు ఎంతకాలం అనుమతిస్తారు? వివేకం మానవుడికి దైవాన్ని అన్వేషించే శక్తినిస్తుంది. భగవంతుడు అనేవాడు అక్కడున్నాడు. ఆయన మానవుడికి స్వేచ్ఛను, శక్తిని, వివేకాన్ని ప్రసాదించాడు. వివేకం అనే బహుమతి ద్వారా మానవుడు ఈశ్వరుణ్ణి కనుక్కోగలడు. మీ సమయాన్నంతా భగవంతుణ్ణి పొందడానికి కాకుండా ఊరికే జీవితంలో ఆటలాడుకుంటూ గడిపేయడం అంటే దైవం అనుగ్రహించిన మీ ఆంతరిక శక్తిని వృధా చేయడమే. వివేకం అనే తాళం చెవిని ఉపయోగించండి. రాళ్ళకి జంతువులకి వివేకం లేదు. మర్త్యత్వం అనే భ్రాంతి నుంచి విడివడి స్వేచ్ఛను పొందుతాడని మనిషికి దేవుడు వివేకాన్ని ప్రసాదించాడు. అహంకారం, చెడు అలవాట్లు మీ వివేకాన్ని అణగదొక్కేయడానికే మీరు అనుమతిస్తే అప్పుడేమవుతుంది? జనాలు మీ సంకల్పశక్తికి జోహారులు అర్పిస్తే అప్పుడేమవుతుంది? అప్పటికే ఆనందం మిమ్మల్ని తప్పించుకు తిరుగుతూనే ఉంటుంది. అందుకే దెయ్యం తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు సాతానును కాకుండా భగవంతుణ్ణి ఎంచుకున్నాడు యేసు. లౌకికమైన అధికారంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ అది ఎక్కువ కాలం నిలవదని యేసు గ్రహించాడు. ఈ విశ్వంలోని సంపదలన్నింటికన్నా విలువైన దాన్ని ఆయన కనుగొన్నాడు. ఎక్కువ మంది కోరుకునే వస్తువులన్నీ నశించేవి, కానీ భగవంతుడు యేసును ఎన్నడూ వదిలి వెళ్ళడు. సర్వవ్యాపకమైన దైవ సామ్రాజ్యాన్ని ఆయన ఇంకా అనుభవిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా భగవంతుడి దగ్గరకు చేర్చే జీవితాన్ని మనమందరము ఎంచుకోవాలి. మీ ఆత్మను పూడ్చిపెట్టి కష్టాలు, మృత్యు అనే పీడ కలలతో భయభ్రాంతులకు లోనై జన్మ తర్వాత జన్మ భౌతిక పదార్థం అనే కలత నిద్రలో ఉండేట్లు చేసి మీ ఆత్మను మీరు శిక్షిస్తున్నారు. మీరు ఆత్మస్వరూపులని గ్రహించండి. మీ అనుభూతి వెనక ఉన్న అనుభూతి, మీ సంకల్పం వెనక ఉన్న సంకల్పం, మీ శక్తికి వెనక ఉన్న శక్తి, మీ జ్ఞానానికి వెనక ఉన్న జ్ఞానం అనంతుడైన ఈశ్వరుడేనని గుర్తుంచుకోండి. హృదయంలోంచి అనుభూతిని, మనస్సులోని వివేకాన్ని సంపూర్ణమైన సమతూకంలో ఏకం చేయండి. ప్రశాంతత అనే భవనంలో ప్రాపంచిక బిరుదులతో మీకున్న తాదాత్మ్యాన్ని మళ్ళీ మళ్ళీ విసర్జించండి. మీ దివ్యమైన రాచరికాన్ని సాక్షాత్కరింప చేసుకోవడానికి గాఢమైన ధ్యానంలో లోతుకు వెళ్ళండి. మీ లోపల మీరు వెతకండి. పరమాత్మ అంతటా ఉన్నాడని గుర్తుంచుకోండి. మీ మనస్సు అధిచేతన స్థితి లోతుల్లోకి దూకడం ద్వారా అనంత తత్వంలోకి పరుగులు తీయగలదు. మీ మనస్సుకున్న శక్తి ద్వారా ఎంతో దూరంలో ఉన్న నక్షత్రం కన్నా ఎక్కువ దూరం మీరు వెళ్ళగలుగుతారు. సత్యం గుండె లోతుల్లోకి అధిచేతన కిరణాలను చొప్పించడానికి తగిన సామర్థ్యం మీ మనస్సు అనే సెర్చ్ లైట్కి ఉంది. అలా చేయడానికి దాన్ని వాడండి. గుర్తుంచుకోండి, దైవ సామ్రాజ్యానికి ప్రయాణించవలసింది మీరు. స్పెషల్ పోస్ట్ ద్వారా అది మీ దగ్గరకు రాదు. ప్రతి మనిషి తన మార్గంలో తాను ఒంటరిగా త్వరగా వెళ్ళాలి. ఈ రోజు నుంచి భగవంతుణ్ణి అన్వేషిస్తానని మీ హృదయంలో గట్టిగా నిర్ణయించుకోండి. అనేక మంది భక్తులు ఆయనను చేరే మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు భగవంతుడు ఆయన ప్రేమ మానవుడికి దర్శకులు, మార్గదర్శకులుగా ఉండే ప్రపంచ సంయుక్త రాష్ట్రాలు
అవతరిస్తాయి.